అందరికి నమస్కారం. సో చూస్తున్నారు కదా, మనం ఈరోజు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారి 7th గ్లోబల్ కన్వెన్షన్ లో ఉన్నాము. అలాగే మనతో ఉన్నారు ఫౌండర్ విజయ్ చావా గారు. సో వారిని అడిగి అసలు మన వాసవి అసోసియేషన్ సిద్ధాంతాల గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అసలు వాసవి అసోసియేషన్ గురించి మాకు చాలా వింటుంటాము. మీ మోటో వచ్చేసి లైక్ మీరు శ్రీ మన అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి గారి విలువలని, అలాగే ధర్మం, శీలం, అహింస అనే మోటోని మీరు పాటిస్తూ అలాగే భావితరాలకు అందిస్తూ ఉంటారు. సో ఇండియాలో ఉన్న వాసవి అసోసియేషన్ ఇలా గ్లోబల్ లెవెల్లో ఇక్కడ స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనక మీకు మీరు పట్ట కృషి, అలాగే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ అందింది? వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. ఎన్ఆర్ఐవిఏ అనేది ప్యూర్గా ఒక అమెరికాలో ఏర్పడ్డ సంస్థ. సమాజంలో ఉన్నతమైన విలువలు నిలదొక్కునేలా చేయాలని ధర్మం, శీలం, అహింస అనే మూడు ప్రధానమైన సిద్ధాంతాలు, వాసవి మాత గారి అవి ఉద్దేశాలు. ఆ మూడు పిల్లర్స్ మీద నిలబెట్టిన ఆర్గనైజేషన్ ఇది. అందరినీ ఒక తాటి పైకి తెచ్చి సమాజంలో ఆ ధర్మం, శీలం, అహింస నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఐవిని స్థాపించడం జరిగింది. విఆర్ ఆల్ అంబాసిడర్స్ ఆఫ్ దిస్ ధర్మం, శీలం, అహింస, అండ్ వీ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పీపుల్ లైక్ శంకర్ శెట్టి గారు అండ్ ఆల్ దట్ బిగ్ విగ్స్ ఆఫ్ అండ్ వీఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ వాసవి మాత అక్రాస్ ద గ్లోబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనతో ఉన్నారు శంకర్ శెట్టి గారు. వీరు ఫేమస్ ఇమిగ్రేషన్ లాయర్. ఇక్కడ ఉన్న తెలుగు వారికి అలాగే అమెరికన్స్ కూడా ఎన్నో సేవలు అందిస్తుంటారు వారు. వారిని అడిగి అసలు ఈరోజు కన్వెన్షన్ ఎలా జరుగుతుంది, అలాగే వారి అసోసియేషన్ ఈ కన్వెన్షన్తో ఎప్పటి నుంచి ఉంది, అలాగే వారి అనుభవాలు మనం అడిగి తెలుసుకుందాం. శంకర్ శెట్టి గారు, అసలు మీరు మన వాసవి అసోసియేషన్తో ఎప్పటి నుంచి మీరు మీ అనుబంధం ఉంది, అలాగే ఆ వివరాలు మాతో మా ప్రేక్షకులకు వివరించగలరా? అందరికీ నమస్కారాలండి. నేను 2010లో జాయిన్ అయినండి. 2009లో మన ఎన్ఆర్ఐవిఏ స్టార్ట్ అయింది. 2010 వచ్చాను నేను. 2011లో మనది ఫస్ట్ కన్వెన్షన్ అయింది డీసీలో. అదైన తర్వాత లైక్ బికేమ్ అడ్వైజర్ ఫర్ 2 ఇయర్స్. అదైన తర్వాత ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నేను ఐ వాజ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. 2017 to 2019 నేను చైర్మన్గా ఉన్నాను. మేము డెట్రాయిట్ కన్వెన్షన్ చేసినప్పుడు ఐ వాజ్ ద చైర్మన్. అదైన తర్వాత ఇప్పుడు అడ్వైజర్గా ఉంటాను. ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐ విల్ గెట్ ఇన్వాల్వ్డ్, ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్. దట్స్ ఆల్ వాట్ ఐ డు రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.